హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శారద వెల్కమ్ టు ఎస్ఎస్ బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి చికెన్ కర్రీ చూశారు కదండి నేను అంటే ఆన్లైన్ ద్వారాగా తెప్పించుకున్నాను చాలా మంచి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది కూడా అంటే ప్రమోట్ అని కాదు బాగా అనిపించింది మనకి ఎప్పుడైనా సడన్గా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వస్తే అప్పటికప్పుడు ఎప్పుడైనా బుక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు వెజిటేబుల్స్ కానీ ఇలాగా ఏదైనా చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి బ్లింకెట్ ఒకటి ఉంటుంది బ్లింకిట్లో అయితే మనకు అన్ని ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ కొన్ని కొన్ని కావాల్సిన పిల్లలకి పెన్స్ బుక్స్ అలాంటివి ఉంటాయి కదా ఏదైనా సరే ఉంటుంది ఒక్కొక్కసారి మనకి ఛార్జెస్ అనేవి పడితే ఒక్కొక్కసారి పడవు ఈరోజైతే నేను చికెన్ బుక్ చేసుకున్నాను నేను ఫస్ట్ టైం అండి చికెన్ అంటే వెజిటేబుల్స్ కానీ పిల్లలకి ఏదైనా కావాల్సి కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ ఏదైనా మనకి అర్జెంట్ ఇంకా వెళ్ళి తీసుకొచ్చే టైం లేదు అంటే టెన్ మినిట్స్లో మనకి ఇంటికి డెలివరీ చేస్తారు ఒక్కొక్కసారి మాత్రం ఛార్జెస్ పడవు ఒక్కొక్కసారి ఛార్జెస్ అనేవి పడుతుంది ఫిఫ్టీ రూపీస్ పైన తీసుకుంటే ఛార్జెస్ ఉండవు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తీసుకుంటే మనకి టెన్ ఆర్ ట్వంటీ రూపీస్ ఛార్జెస్ అనేవి పడుతుంది అది చూసుకొని మనం బుక్ చేసుకోవాలి మనం ఇంకా లేట్ చేయకుండా చికెన్ ఎలా ఉందో చూసేద్దాం ఈరోజు ఓకేనా కింగ్ ఈ విధంగా వచ్చింది నేను పైన చూసి ఏమోలే ఎలా ఉందో బాగుంటుందో లేదో అనుకున్నాను కానీ ముక్క చాలా నీట్గా ఫ్రెష్గా చాలా బాగుందండి చాలా బాగా అనిపించింది చూసారు కదా మీకు ము మనకి ఫ్రెష్గా ఉందా లేదా పీస్ పట్టుకుంటే తెలిసిపోతుంది ఇంకా ఫ్రెష్ చికెన్ నేను నీట్గా కొంచెం సాల్ట్ వేసుకొని సారీ పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి కొంచెం కారం పసుపు కొంచెం ఆయిల్ కొంచెం గరం మసాలా వేసుకున్నాను కలిపి పక్కన పెట్టేసుకుందాం మనకు ఈజీగా చికెన్ కర్రీ అయిపోతుంది దీంట్లో ఇలా మంచిగా అంత కలిసే వరకు కలిపేసి ఇంకా పక్కన పెట్టేద్దాం చూసారా పీస్ అనేది ఎంత బాగుందో ఇది బా బాగా అనిపించిందండి అంటే మనకి కొంచెం వెళ్ళి తెచ్చుకోవాలి టైం లేదు పైగా మాకు మాకనే కాదు అందరికీ రెయిన్ సీజన్ బాగా వర్షం పడుతుంది కదా ఈ టైంలో కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది వర్షంలో కూడా తెచ్చిస్తారండి అది బాగా అనిపించింది ఇంక ఇదంతా ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము మనం చికెన్ కర్రీ అనేది రెడీ చేసుకున్నాము వర్షం పడుతుంది పిల్లలకేమో ఆన్లైన్ క్లాసెస్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా ఈ విధంగా కొంచెం కుదిరినప్పుడు చేసి పెడుతుంటే వాళ్ళకు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు కదా ఇంక నేను కేజీ తెప్పించాను కదా దానికి పెద్ద ఆనియన్స్ ఒక ఫోర్ తీసుకున్నాను కొంచెం ఆయిల్ అంతే ఎక్కువే వేస్తానండి చికెన్లో నాన్ వెజ్లో ఆయిల్ లేకపోతే తినలేము కొంచెం నీస్ వాసన వస్తుంది కదా దీంట్లో ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న ముక్క రెండు దాల్చిన చెక్క ఒక రెండు యాలుక్కాయలు వేసుకున్నాను ఇది మంచిగా కొంచెం అంటే మరీ వేగనివ్వకూడదు దోరగా ఆనియన్స్ వేయాక మనం దీంట్లో చికెన్ ముక్కలు వేసుకుంటే మనకి కర్రీ అనేది స్వీట్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఇంకా అది మగ్గేలోగా నేను మా పాపకు ఒక పని చెప్పాను రోజు మా హస్బెండ్ వేస్తారు పైన టెర్రస్ పైన పావురాలకి రైస్ వేస్తాను అంటే పంపించాను మమ్మీ నేను పావురాలకి వీడియో తీస్తాను అని చెప్పి తీసుకెళ్ళి పాపం అసలు మీరందరూ కూడా చూస్తారు కదా పిల్లలకి ఇలాంటి పనులు ఒప్ప చెప్తే ఎలా చేస్తారో చూడండి ఒక్కొక్క చేతితో పక్కన పెట్టి జాగ్రత్త కొత్తగా పెడుతుంది పావురాలకి బాగా అనిపించింది నేను వెళ్ళలేదు పాపం తనే వెళ్ళి పెట్టేసి వచ్చింది ఆ వర్షంలో పావురాలకి పెట్టకపోతే అవి మా విండోస్ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాయండి బాగా అలవాటు ఫుడ్ ఫుడ్డు ఎలాగో వేస్ట్ చేస్తాము ఎందుకులేని ఇంకా రోజు వాటికి ఇలాగ రైస్ కానీ బియ్యం అలాగ పెడుతూ ఉంటాము పక్షులకి పెడితే చాలా చాలా మంచిది ఎవరికైనా ఇలా రైస్ మిగిలిపోయినా మిగిలిపోవటం అనే కాదండి మనం ఎన్నో వేస్ట్ చేస్తూ ఉంటాం కొంచెం బియ్యం కానీ రైస్ ఉన్నప్పుడు రైస్ కానీ పాడైపోకుండా చూసుకొని పెడితే చాలా చాలా మంచిది ఇంక ఇలా పెట్టేసింది మా బుడ్డమ్మ రైస్ అయితే అంటే అంత రైస్ పెడుతుంది ఏంటని చూస్తారేమో అక్కడ పావురాలు చాలా ఎక్కువ వస్తాయి అందుకనే అంత పెడుతుంది ఇంకా అది అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసింది అన్న అంటే నేను అక్కడ అయితే రోజు కింద పెట్ట పెడతాం మేము తనకు తెలియక పాపం వెళ్ళి గోడ మీద పెట్టేసింది మొత్తం ఫస్ట్ టైం తను తీసుకెళ్ళటం అంటే ఎప్పుడైనా వెళ్తే మాతో అలా వచ్చి చూస్తుంది కానీ ఎప్పుడు తను పెట్టలేదు ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయింది ఇలాగ కర్రీ కూడా చూసేద్దాము ఎక్కడి వరకు వచ్చిందో చూసారు కదా ఇలా వాటర్ అంతా పైకి వచ్చేసి ఆయిల్ అనేది బయటికి రావాలి అప్పుడే మనకి కర్రీ మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్ వచ్చే వరకు మంచిగా తిప్పుకొని దీంట్లో కొంచెం ఇంకా వేసేది ఏమీ లేదండి ఆయిల్ మొత్తం బయటికి వచ్చే వరకు తిప్పుకొని కొంచెం వాటర్ పోసేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవటమే సరిపోకపోతే మళ్ళీ వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే అయిపోతుంది ఇంకా నేను చూపించట్లేదు లెంతిగా ఎందుకని బ్లాక్ కదా అదే అంతసేపు అయితే మీకు కూడా బోర్ కొడుతుంది స్పెషల్గా ఎప్పుడైనా కర్రీ అలా చేసేటప్పుడు వేరేగా అదే వీడియో అలా చూపిస్తాను అర్థమవుతే చూడండి లేదంటే నేను మళ్ళీ చూపించినప్పుడు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి అదే బ్లింకిట్ అన్నాను కదా నేను వెజిటేబుల్ అనేవి బుక్ చేసుకుంటానని చెప్పాను కదా మీకు చూపిస్తాను చూడండి ఇది చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం కొత్తిమీర కానీ కరియాపాకు కానీ రైతు మార్కెట్కి వెళ్ళిన ట్వంటీ రూపీస్ లేనిది ఇవ్వరు టమాటో కానీ ఏదైనా కొంచెం ఫ్రెష్గా ఉంటాయి మనకి నీట్గా ఉంటాయి బయట దానికంటే టూ ఆర్ ఫోర్ త్రీ రూపీస్ అంతే డిఫరెంట్ ఉంటుంది అంతే మనకి ఇంటికి తెచ్చి ఇస్తారు కదా చాలా బాగా అనిపిస్తుంది కొత్తిమీర చూసారు కదా ఇది ట్వంటీ రూపీస్ మొత్తం క్లీన్ చేసి మట్టి కానీ కింద తొడిమలు అవి ఉంటాయి కదా అవేమీ లేకుండా ఇస్తారు ఇది కూడా పుదీనా ఇంకా ఈ విధంగా అప్పుడప్పుడు తెప్పించుకుంటాను నాకు అర్జెంట్ అవుతాయి లేదంటే మేము వెళ్ళినప్పుడు ఇంకా వీక్లీ అలా తెచ్చుకుంటాము చూసారు కదా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంతే అండి దింపుకునేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీంట్లో అయితే వేరే మసాలాలు ఏమీ వేయలేదు నేను ఇది మనం చపాతీతో తినొచ్చు రైస్తో కూడా తినొచ్చు ఎవరికైనా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పటం అస్సలు మర్చిపోకండి ఇంకేదైనా వేరేగా వెరైటీగా మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే అడగండి షేర్ చేస్తాను ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పాప ఆన్లైన్ క్లాసెస్ అన్నాను కదా చూడండి ఆన్లైన్ క్లాసెస్ అయిపోయింది కొంచెం టైం ఉంది తనకి కొంచెం టైం ఉన్న టైంలో తను ఏం చేసిందో చూపిస్తాను ఇంకా తనకి కొంచెం ఖాళీ టైం దొరికినా ఇదిగో ఇలా చేసేస్తుందండి వైట్ పేజీ కనిపించిందంటే దాని మీద ఏదో ఒక డిజైన్ ఏదో ఒకటి వచ్చేయాలి ఇలాంటివి చాలా ఉన్నాయి నేను ఎప్పటికి కుదిరినప్పుడు అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను మీకు చూశారు కదా అవి చాలా బాగా అనిపించింది కొంచెం టైం ఉన్నా చాలండి టక 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 చేసేస్తుంది డ్రాయింగ్ ఏదో ఒకటి అలా వేస్తూ ఉంటుంది ఇది కూడా మేము వేసిందే ఇలాగా ఖాళీగా ఉన్నప్పుడు అది ఇంట్లో పూసలు ఇంకా నక్లెస్లు వాటి మీద ఏదో ఒకటి ఊడిపోతూ ఉంటాయి కదా అవన్నీ కలెక్ట్ చేసి ఈ విధంగా వేసాము ఇది నిన్న నిన్న టైం ఉన్నప్పుడు నిన్న లంచ్ టైంలో వేసింది ఇంకా బయట వెదర్ చూశారు కదా ఇది ఎప్పుడు మళ్ళీ సన్ వస్తాడో ఎప్పుడు ఎండ్ వస్తుందో కానీ మామూలుగా లేదండి అసలు బట్టలు కూడా ఆరట్లేదు ఇదంతా అయిపోయాక ఇంకా నేను పిల్లలకి అన్నం పెట్టేసి ఈరోజు గురు పౌర్ణమి కదా నేను కొంచెం ప్రసాదం తీ తింటుంటే మా బాబు ఈ విధంగా తీశాడు చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తే ఓకే అండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి